కరోనా తగ్గింది, స్కూళ్లు తెరిచాం, ఇక ఐటీ కంపెనీలు కూడా తెరవండి అంటోంది ప్రభుత్వం. ఐటీ సెక్టర్ మూతపడడంతో లక్షల మంది జీవనోపాధి దెబ్బతిన్నదని ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ ని బంద్ పెట్టి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఏడాదిన్నర క్రితం లాక్డౌన్ కారణంగా అన్ని సంస్థలు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలు తెరుచుకున్నా ఐటీ కంపెనీలు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పటికీ హైటెక్ సిటీలో రోడ్లను చూస్తే లాక్డౌన్ ఇంకా అమల్లో ఉందా అనిపిస్తోంది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చని ఉద్యోగులకు కంపెనీలు తెలిపాయి. దీంతో ఇప్పట్లో కంపెనీలు తెరుచుకునే పరిస్థితి లేదని గ్రహించిన ఆరోగ్య ఐటీ శాఖలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. ఐటీ కంపెనీలు తెరుచుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. వీటిపై ఆధారపడిన సెక్టార్ల నుంచి గతంలో భారీగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆ ఇన్కమ్ తగ్గిపోవడంతో పాటు లక్షల మంది జీవనోపాధి దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు స్కూల్స్లో కూడా కరోనా కేసులు కూడా నమోదు కాకపోవడంతో ఆరోగ్య శాఖకు ధీమా పెరిగింది. దాంతో ఐటీ శాఖ సాఫ్ట్వేర్ కంపెనీలను తెరవాల్సిందిగా కంపెనీలకు సూచించింది. ఎస్పెషల్లీ ఈరోజు మన హైదరాబాద్ మహానగరం వచ్చేసేసి, మన జిహెచ్ఎంసీ వచ్చేసేసి దేశంలోనే ఐటీ రిలేటెడ్ ఐటీ క్యాపిటల్గా మనం ఈరోజు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడున్న వందలాది కంపెనీలు అనుకోండి, లక్షలాది మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే ఈ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ఐటీ కంపెనీ మేనేజ్మెంట్స్ అనుకోండి, లేకపోతే ఇతర సంస్థలు అనుకోండి, ఎవరైతే ఐటీ రిలేటెడ్ ఉన్నో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు కంపెనీస్ ఓపెన్ చేయండి. మీ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ గత 1.5-2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ దయచేసి మీరు కార్యాలయాలకి వచ్చేసి పనిచేసుకునేటట్లు మీరు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయండి. రాష్ట్రంలో 2000 ఐటీ కంపెనీలు ఉండగా 7 లక్షల మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 3 లక్షల మంది ఐటీ కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఐటీ సెక్టార్పై ఆధారపడి రియల్ ఎస్టేట్, క్యాటరింగ్ కంపెనీలు, పెట్రోల్ పంప్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా 20 రకాల విభాగాలు ఆధారపడి ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఓపెన్ కాకపోవడంతో పెట్రోల్ పంప్స్లో 50% బిజినెస్ పడిపోయిందని ఓనర్స్ చెబుతున్నారు. చాలా మంది ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్లడంతో ఐటీ సెక్టార్ ఏరియాలో చాలా ఇళ్లకు టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇండైరెక్ట్గా వాళ్ళ జీవనోపాధి కోసం ఈ ఐటీ కంపెనీల మీద, అది ఒక క్యాబ్స్ రూపంలో అనుకోండి, లేదంటే రోడ్ సైడ్ వెండర్స్ అనుకోండి, ఫుడ్ వెండర్స్ అనుకోండి, ఇతరత్ర ఎవరైతే కార్యక్రమాలు, రెస్టారెంట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే మన లైవ్లీహుడ్స్ మంచిగా ఇంప్రూవ్ అయినప్పుడే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉంటుందో వాటిని పాటించడం ద్వారా మీరు కంప్లీట్గా ఎలాంటి ఇబ్బందులు. ఐటీ కంపెనీలు తెరవాలన్న ప్రభుత్వ సూచనలు సంస్థలు పాటిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. వర్క్ ఫ్రం హోమ్తో ఉద్యోగులు ఆఫీసులో చేసేదానికంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని చిన్న కంపెనీలు ఖాళీ చేయడంతో వారికి రెంట్ లేదు. పెద్ద కంపెనీలకు కరెంటు బిల్, ఫుడ్ బిల్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ లాంటి అవసరాలు లేకపోవడంతో కాస్ట్ బాగా తగ్గింది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలలో ఐటీ కంపెనీలు తెరుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఐటీ కంపెనీలు తెరుచుకోవాలని ఎలాంటి సూచనలు కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో ఎన్ని కంపెనీలు తెరుచుకుంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.